తిరుపతి జిల్లా సూలూరుపేట మండల పరిధిలోని డేగలపాలెం వద్ద కొందరు అక్రమార్కుల చొరలో కబ్జాకు గురవుతున్న కుదిరిపెద్ద చెరువును కాపాడాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. చెరువు ఆయకట్ట పరిధిలోని కేసీఎన్ గుంట, దావదిగుంట, కుదిరి, చెరువు కండ్రిగా, తిప్పకండ్రిగా ఐదు గ్రామస్తులు రైతులు నిరసన తెలుపుతూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. కుదిరిపెద్ద చెరువును అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు కబ్జా చేసి లేఅవుట్ వేసేందుకు చెరువును పూడ్చివేసే పనులు చేపట్టారని రైతులు వాపోయారు. సర్వే నంబర్ 127లో చెరువు భూమిలో వంక శ్రీనివాసులు అనే వ్యక్తి కబ్జా లేఅవుట్లు వేస్తున్నారని మండిపడ్డారు. ఇలా ఆక్రమణ చేస్తే చెరువు పరిధిలోని ఐదు గ్రామాల ప్రజలు మూగజీవాల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చెరువును కబ్జాదారుల నుండి కాపాడాలని, మట్టి తరలింపు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని రైతులు గ్రామస్తులు కోరారు. ఈ చెరువు కింద ఆయకట్టుదారులు 400 ఎకరాలు ఉన్నారు. దాంట్లో కుదిరి గ్రామం, చెరువు కండ్రిగా, కేసనగుంట, దావదగుంట, చెప్పకండ్రిగా అనే గ్రామాలు దాని మీద ఆధారపడి, వర్షాధారం మీద ఆధారపడి ఆ చెరువు గుండా మేము పండించుకొని బతుకుతా ఉన్నాం. పశువులు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ ఎండాకాలంలో ఆ నీళ్లు తాగి దాహం తీర్చుకొని బతికించుకుంటున్నాం పశువుల్ని. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లోతట్టు చెరువులో వంక శ్రీనివాసులు అనే అబ్బాయి, మేము గ్రామస్తులందరూ పోయాం. ఆ రోజు పోతే ఇది నేను కొన్నాను, సూలూరుపేటలో అతని కాడ కొన్నాను అన్నాడు. నీ కాగితాలు ఏ నేను అడిగితే ఆ రోజు కాగితాలు చూపించాల, మీటింగ్ పెట్టించి అడిగాం. అడిగిన తర్వాత కాగితాలు కూడా చూపించాల. ఈరోజు మేమందరం కలిసి ఎంఆర్ఓ దగ్గరికి అర్జీ ఇవ్వాలని వచ్చాం. ప్రతి ఒక్కరూ ఈ మీ మీడియా ద్వారాగా మేము తెలియపరుస్తున్నాం. ప్రతి ఒక్కరూ దీన్ని పరిశీలించి మాకు చుట్టూ బౌండరీ వేసేటట్టుగా మీరు ప్రయత్నించాలా. మేము కలెక్టర్కి ఇస్తాము, ఎంఆర్ఓకి ఇస్తాము, ఆర్డీఓకి ఇస్తాము, ఇరిగేషన్ ఆఫీస్కి ఇస్తాము, అందరికీ ప్రతి ఒక్కరికి తెలియపరిచి మా చెరువుని మేము కాపాడుకునేటట్టుగా మేము ప్రయత్నిస్తాం. గట్టిగా దీన్ని మాత్రం వదిలేదు లేదు. సంవత్సరాల నుండి మా పెద్దలు కుదిరి సుబ్బయ్య ఆ కాలం నుండి మాకు కుదిరి పెద్ద చెరువు నెర్రి కాలువ ద్వారా నీళ్లు మాకు వచ్చుచున్నది. దాని కింద సుమారు ఒక 500 ఎకరాలు పొలం ఉంది. ఈ చెరువు చెరువు వర్షాధారం చెరువు. ఈ చెరువు ఆధారంగా మా బతుకు జీవనం జరుగుతుంది. దీన్ని ప్రస్తుతం కొంతమంది నాయకులు, ఇప్పుడు మా వాళ్ళందరూ చెప్తున్నారు, వంక శ్రీనివాసులు అనే అతను ఎవరి దగ్గర కొన్నారంట, ఒక 4 ఎకరాలు కబ్జా చేసి ఇది మేము సొంతంగా కొన్నాము, మేము దాన్ని ప్లాట్లు వేసుకుంటున్నాం అని చెప్తున్నారు. కాబట్టి ఇది మాత్రం అబద్ధం. ఇది పూర్తిగా చెరువు ఆయకట్టులోనిది, ఆయకట్టులోని పొలం. దీన్ని ఎవరు ఆక్రమించేదానికి లేదు. దీనికి మేము అందరం కలిసి తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి, ఎస్ఐ గారికి, ఇరిగేషన్ వాళ్ళకందరికీ అర్జీలు ఇచ్చుతున్నాము. అర్జీ ఇచ్చేస్తున్నాము. నిన్న వచ్చి శ్రీనివాసులు వంక శ్రీనివాసులు అతను కుదిరికి వచ్చి శంకరయ్యకి డాక్యుమెంట్ చూపి, నాది డాక్యుమెంట్ ఉంది, నాకు పాస్పోర్ట్ ఉన్నాయి అని చూపిస్తున్నాడు. శంకరయ్య అప్పుడు నేను ఆటో దొరకని తిరగతా ఉంటే నేను పిలిచిన అరిసినాడు. అక్కడ పోయినాను. పోయిన తర్వాత ఆడేదో మనం ఇచ్చేసినాం కదా, ఇక్కడ క్యాంప్ అని ఉన్నది, ఇక్కడికి ఎందుకు తీసుకురావడం, ఇక్కడ ఎందుకు రావటం, వీళ్ళకి ఓల్డ్ ఇదికి ఓల్డ్ క్యాంప్ అనేది అన్నాను నేను. లేదు, నేను కొన్నాను అని అన్నాడు. నువ్వు ఎట్టుకుంటావు, నువ్వు గ్రామంలో మంచివి కదా, చదువు సంబంధించినాడు కదా నువ్వు అని అడిగిన నేను. నేను కొనేది కొనేది నేను కొన్నాను వాళ్ళకాడ, జనార్దన వాళ్ళకాడ, మీరు ఏం చేసుకుంటే చేసుకుంటారు, చెల్లెకి వస్తే అప్పుడు చూసుకుందాము. ఆడ నుంచి వచ్చి అమ్మిన అతను నుండి చెల్లెకి రండి, మీ పాపాలు పండుతాయి, తప్పుడు మాట అడిగినాడు. ఈ మధ్య 2 రోజుల క్రితం చెరువులో 127 సరే నంబర్లో 2 ఎకరాలు మట్టి తోలేశారు గుర్తు తెలియని వ్యక్తులు. తోలేసి తర్వాత 2 గ్రామాలు కనుక్కొని కుదిరి పంచాయతీ, కేసవ పంచాయతీ 2 కనుక్కొని వచ్చి ఆపారు. వచ్చి ఆపేసి ఎంఆర్ఓ గారికి వచ్చి అర్జీ పెట్టుకున్నారు, ఇంకా చెరువు పూర్తి చేస్తున్నారు అని చెప్పేసి వచ్చి పెట్టుకున్నందువల్ల నిన్న రాత్రి కుదిరికి వెళ్ళి కుదిరి గ్రామ పెద్ద మనిషి రాజేంద్ర అనే వ్యక్తి మీద దాడి చేయడానికి దిగారు. దాడి చేసి అతన్ని కొట్టపోయారు. చెరువులోకి వచ్చేస్తే ఈ సవాల్ చూస్తామని మా పంచాయతీలోనే వంక శ్రీనివాసులు, ఇంకొక ఇద్దరు జనార్దనం, ఇంకొక అతను
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి